वेंकटाद्री थिएटर दिलसु नगर लो ई रोज मार्निंग शो जरिगिंदी ई रोज मा सिनेमानु आशीर्वदिंचडानिकी मनकु जस्टिस चंद्रकुमार गारु ई रोज रावडं जरिगिंदी ई सिनेमानु ई रोज मन चित्रं निर्मिंचिन क्रू तो पाटु मन दर्शकुलु भरत गारु ई रोज वच्चारु इक्कडिकी ఈ చిత్రాన్ని విజయవంతంగా అన్ని కేంద్రాల్లో నడుస్తున్న సందర్భంగా ఈ విజయానికి సంబంధించినటువంటి ఈ ఉత్సవంలో పాల్గొనడానికి జై రామ్ కుమార్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితులు ఇప్పటికి 8 సినిమాలు పూర్తి చేసుకొని 9వ సినిమా నిర్మాణంలో ఉంది రామ్ కుమార్ గారికి స్వాగతం అదే విధంగా ఈ రోజు సినిమాకు మన డైలాగ్ రైటర్ ఎరం శెట్టి సాయి గారు కూడా వచ్చారు अदे विधंगा इकड़की मन मूर्ति गारु मन प्री रिलीज फंक्षन लो पाल्गोन्नारु तानु एप्पुडु प्रजल मनिषि प्रजलतो ममेकमै इप्पुडु ओक याक्टिव राजकीय नायकुनिगा एदुगुतुन्न क्रमंलो इक्कड उन्नारु अदे विधंगा अनिल गारु ओक वालंटरी आर्गनाइजेशन नडुपुतुन्नारु अंदरिकी सुपरिचितुले ई रोजु ई सिनिमालो संदेशान्नि ई विधंगा मेमु चेप्पामनेटुवंटि तेलुसुकोवडानिकि मरियु अदि प्रजलकु अंदिंचडानिकि तिरिगि इक्कडिकि रावडं जरिगिंदि नानी बड्डिंग डायरेक्टर ऑलरेडी ఒక సినిమా చేశారు ఇప్పుడు రెండో సినిమా నిర్మాణంలో ఉంది కొన్ని ఇంకా స్క్రిప్ట్ దశలో కూడా ఇంకో సినిమా ఉంది అదే విధంగా ఇక్కడికి మన సీన్ గారు మన ఉప్పల్లో వారు ఒక విద్యా సంస్థ నడుపుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క స్వాగతం ఈ రోజు ఈ వెంకటాద్రి థియేటర్ లో అదే విధంగా ఆంధ్రాలో సీడెడ్ రాయలసీమలో కర్ణాటకలో విజయోత్సవాలను జరుపుకుంటున్నాం ఈ రోజు దిల్సునగర్ వెంకటాద్రి థియేటర్ లో ఈ సినిమాను ఇంతకుముందే చూశారు మన జస్టిస్ చంద్రకుమార్ గారు అందరికీ తెలుసు తన తెలంగాణ ప్రజా పార్టీని పెట్టి మన మొన్న ఎలక్షన్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అదే విధంగా రైతుల సమస్యల మీద ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీద నిర్విరామంగా తను కృషి చేస్తున్నారు తన పోరాటంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తను ఎంతో పాల్గొన్నారు వారిని ఈ చిత్రాన్ని చూసి స్పందించవలసిందిగా కోరుతున్నాం మంచి సినిమా చూసినటువంటి అభిప్రాయం ముఖ్యంగా ఈ రోజు సమాజానికి ఏదైతే అవసరమో ఆ కాన్సెప్ట్ ను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి మన డాక్టర్ శ్రీధర్ రాజు గారు వాళ్ళ డైరెక్టర్ ఇంకా వాళ్ళ టీం మొత్తం ప్రయత్నం చేసింది ఆ టీం ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేట్ విద్య వల్ల ఈ కార్పొరేట్ వైద్యం వల్ల ఒత్తిడి జరుగుతున్నదో దోపిడి జరుగుతున్నదో అంటే నేడు సమాజం ఒక అల్లకల్లోలం కావడానికి ఈ స్వార్థపర శక్తులు ఏదైతే కారణమో దాన్ని మనకు చూపించడానికి డాక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నా టీం నేను 3-4 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ గారు నాకు తెలుసు ఒక ఆశయాలు లక్ష్యాలు ఉండడమే కాదు ఆ ఆశయాలను లక్ష్యాలను ప్రజలకు చేర్చాలనే తపన వారదాలో నాకు కనబడింది మరి సమాజం యువకులు మరి ఈ సినిమా నుంచి ఈ సినిమా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని ఒక రాజకీయ చైతన్యాన్ని కలిగి ఒక నూతన సమాజం కోసం ఒక మంచి సమాజం కోసం దోపిడి లేని సమాజం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఇవాల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నారు అంటే ఒక కుళ్ళిపోయినటువంటి సమాజంలో మనం ఉంటున్నాం డబ్బుకి విలువ ఉన్నటువంటి సమాజంలో మనం ఉంటున్నాం మానవత్వానికి మనుషులకు ఇంటెలిజెన్స్ కు ప్రేమకు త్యాగానికి గొప్పతనానికి అవకాశం లేనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం అటువంటి పరిస్థితుల లోపల ఒక సందేశాత్మక సినిమా తీయాలని ముందుకు రావడం చాలా గొప్ప విషయం దాని ఆ కాన్సెప్ట్ ను ఒక చక్కని పద్ధతుల్లో వీరేనంత వరకు చాలా కృషి చేశారు మొత్తం డైరెక్టర్ గారిని చూశాను సినిమా లోపల దే మేడ్ ఆల్ ఎఫర్ట్స్ ఒక మంచి ఎఫర్ట్స్ చేశారండి సినిమాను ఒక ఏదో రకంగా ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలా ప్రజల మెప్పు పొందాలంటువంటి ఒక తపన వలదాల్లో కనబడింది ఇది విజయవంతం కావాలని ముఖ్యంగా యూత్ మేధావులు ఇంటెలెక్చువల్స్ టీచర్స్ డాక్టర్స్ ఒక ముగ్గురు డాక్టర్స్ ఒక టీమ్ గా వీళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ గా సినిమా తీయడం జరిగింది అంటే ఈ సమాజంకి ఏదో ఒక రోగం ఉన్నదో సమాజానికి ఉన్నటువంటి డిసీజ్ ఉన్నదో ఆ డిసీజ్ ను ఎట్లా పోగొట్టాలా ఆ రోగాలను ఎట్లా మనం పోగొట్టాలా దానికి మంది ఏంటి అనేటువంటిది డాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారు దాన్ని మనం ఒక మంచి సందేశాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి పల్లె లోపల తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ఒక నూతన సమాజం రావాలనేటువంటి ఒక ఆలోచన యూత్లో కలగడమే గొప్ప విషయం అట్లా కలిగించడానికి కృషి చేసినటువంటి డాక్టర్ శ్రీధర్ రాజు గారిని వాళ్ళ టీమును నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రస్తుత సమాజంలో
మన ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది ఆత్మహత్య చేసుకున్న దానికి మన సమాజం నుండి ఎటువంటి స్పందన ఉందో మనం చూస్తా ఉన్నాం. కానీ మేము 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ లో మేము ప్రత్యేకించి ఈ విషయాన్ని అంటే రాబోయే కాలంలో ఈ మేము 2017 లో ఈ సినిమా స్టార్ట్ చేసాము. 2020 వరకు విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయనేటువంటి అంశాన్ని మేము ప్రత్యేకించి ఈ మూవీలో చూపించడం జరిగింది. దీనికి గాను అంటే ఏదో సందేశమే ఇవ్వడం కాదు, చాలా మంది సినిమాను ఒక వినోదానికి కావాల్సినటువంటి ఒక మీడియం గా చూసుకుంటారు. అయితే వినోదానికి ఎటువంటి లోపం జరగకుండా భరత్ గారు దీన్ని ముఖ్యంగా చాలా సీనియర్ యాక్టర్స్ దీంట్లో ఉండడం జరిగింది. అమల గారు, భరణి గారు, బాబు మోహన్, గిరిబాబు గారు, బాలాజీ, రవిప్రకాష్, సుమన్ శెట్టి, సుదర్శన్, ఈ విధంగా చాలామంది తారాగణం ఈ సినిమాలో ప్రత్యేకమైనటువంటి పాత్రలను నిర్వహించడం జరిగింది. విజయచందర్ గారు సీఎంగా చాలా మంచి పాత్రను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా చూసినటువంటి మన జయరామ్ కుమార్ గారు సీనియర్ డైరెక్టర్, తనను స్పందించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో ఉన్న మార్పు కోసం తీసినటువంటి సినిమా ఎంబీఎం మేరా భారత్ మహాన్, సూపర్ హ్యాండ్సమ్. ఇంకొక విషయం చెప్పాలంటే మహాన్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించిన క్యారెక్టర్ ఇది. అలాగే నిర్మాతగా, కథగా మూడు రంగాల్లో సక్సెస్ అయిన మా మిత్రుడు మా శ్రీధర్రాజు గారు చాలా బాగా చేశారు. నిజంగా ఇలాంటి సినిమా ఈ కాలంలో ఎవరు తీయరు, అంత ధైర్యం కూడా చేయలేరు. అలాంటి ధైర్యం చేసిన నిర్మాతకి, అంత బాగా చేసిన డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ అండి. మరోసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. విడుదలైన ఎంబీఏ సినిమాని ఇప్పుడే మేము చూసాము. నిజంగా అలాంటి గొప్ప సినిమాని అందించిన డాక్టర్ శ్రీధర్రాజు సార్ బృందానికి, మాకు సమాజంలో యువతకి ఏది కావాలో, మంచి సమాజం ఏది కావాలో, మంచి ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలో, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఎంత నష్టంగా ఉంటుంది, ప్రతి పేదవాడికి ఏదందాలని చెప్పేసి అని ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన మీకు నిజంగా ఉదయపర నమస్కారాలు సార్. ఈ విజయ్ ఈ సినిమాని, ఇలాంటి సినిమాని అందరూ చూసి విజయవంతంగా రన్ చేసి వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మంచి మెసేజ్ సినిమాలు తీసే విధంగా ప్రతి ఒక్క పౌరుడు ఎంకరేజ్మెంట్ చేయాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్, మరి స్క్రిప్ట్ రైటర్, స్క్రీన్ ప్లే నానిగారిని శ్రీకాంత్ నాని. అందరికీ నమస్తే. నేను ఈ సినిమా కోసం నియర్ టు ఒక 1 మంత్ నుండి వెయిట్ చేస్తున్నాను చూడాలని. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే మహాన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్ని నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడున్న స్టూడెంట్ సిచ్యువేషన్స్ ఇంతకుముందే ఒక 1 ఇయర్ బ్యాక్ అయినా తెలుసుకున్నారు. సినిమా ముఖ్యంగా సినిమా తీసిన డైరెక్టర్ సార్ భరత్ సార్ ప్రతి చూస్తున్న ప్రతి ప్రేమ్ కానీ ప్రతి సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న ఎప్పుడైతే ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ ముందే చూపించారు వాళ్ళు. ప్రజెంట్ సొసైటీలో మనుషులకు కావాల్సింది రెండే, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈ విద్య వైద్యం వల్లనే సమాజంలో ఉన్న రుగ్మతలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తికి కావాల్సింది ఒక విద్య మాత్రమే. విద్య ఉంటే అతడు ఏమైనా సాధించగలుగుతాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఒక రకమైన విద్య, లేని వాళ్ళకు ఒక రకమైన విద్య. ఉన్నవాళ్ళు ఎల్కేజీలనే లక్ష ఫీజు పెట్టి చదువుతున్నారు, లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు లేని దగ్గర చదువుతున్నారు. వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటే పుట్టినప్పుడు అందరూ సమానంగానే పుడతారు, కానీ విద్య అందించడంలో తారతమ్యాలు ఉన్నది. అదే వైద్యం విషయంలో కూడా, వైద్యం ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉన్నది, పేదవాళ్ళకు ఒక రకంగా ఉన్నది. ఈ రెండు కనుక ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇస్తే మాత్రం ఎవరెవరి దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందనేది, ఆ నాలెడ్జ్ బయటకు వచ్చి దేశం డెవలప్ అవుతుంది. ఇంకా మనం అన్ని రంగాలలో డెవలప్ అవుతాం. కానీ అదే ఉన్నవాళ్ళు చదువుకొని లేని వాళ్ళు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటున్నారు. కాబట్టి ఈ సినిమా చాలా ఈ రెండు విషయాలపైనే తీసినారు. ఇటువంటి సినిమాలు వచ్చి
ప్రజలకు ఇటువంటి సినిమాలు ఇక్కనే కాదు విలేజ్ లెవెల్లోకి పోయి ఇటువంటి సినిమాలపైన డిస్కషన్ జరుగుతే అప్పుడు ప్రజల్లో కూడా తెలుస్తుంది, అందరూ సినిమాలు చూస్తారు, దీనివల్ల నా కొంచెం అన్నా కొంచెం ఈ అసలు ఏం జరుగుతుంది సమాజంలో, మనం ఏం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి అందుకే మనం ఎన్నుకునేటప్పుడు రాజకీయ నాయకులనైనా కానీ వాళ్ళని మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, వాళ్ళు మన కోసం పనిచేస్తారా, వాళ్ళు మన కోసం ఏం చేయాలనుకుంటారు, అసలు మనం ఎన్నుకుని అసెంబ్లీ పంపితే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, డబ్బులే కూడా పెట్టుకుంటున్నారు కానీ మనలాంటి సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తలేరు. కాబట్టి అందుకే మంచి సినిమా ఇది, అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ నల్గొండ అంజీ గారు. ఇప్పుడు యువత ముఖ్యంగా కోరుకునేటువంటి ఎంటర్టైన్మెంట్ అన్నాం, అయితే దీంట్లో ఒక సెంటిమెంటు ఆమని గారు ఆ సెంటిమెంట్ను పండించారు. దీంట్లో యాక్షన్ సీన్స్ను జాషువా గారు తీశారు. ఇప్పుడు సాహు సైరా లాంటి సినిమాలకు ఎవరైతే స్టంట్ మాస్టర్ ఉన్నారో జాషువా గారు దీనికి స్టంట్స్ ఇచ్చారు. అదేవిధంగా కృష్ణ గారు కొన్ని ఫైట్స్ చేశారు. ఇప్పుడు డ్యాన్సులు కానివ్వండి, పెద్దాడమూర్తి గారి పాటలు కానివ్వండి, పెద్దాడమూర్తి గారు నంది అవార్డు గ్రహీత, తను ఆ పాటలను రాయడం జరిగింది. అంటే వినోదభరితంగా రెండు యథార్థ గాథలను తీసుకొని ఒక హీరో ఫ్యామిలీ చరిత్ర, ఒక హీరోయిన్ ఫ్యామిలీ చరిత్రను ప్రేక్షకుల కళ్ళ కట్టేటట్టు చేస్తూ దాన్ని ఒక సందేశాత్మకంగా తీయగలడం అనేటువంటిది అది భరత్ గారికే సాధ్యమైంది. భరత్ గారు తెలంగాణ మలి ఉద్యమం కంటే ముందే తెలంగాణ సినిమాను తీశారు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మీద సినిమా తీసి దానికి గాను నంది అవార్డును కూడా తను పొందడం జరిగింది. మందుపాత్ర, ఇష్ట సఖి, బాయ్ ఫ్రెండ్ ఇటువంటి సినిమాలతో పాటు సందేశాత్మకమైనటువంటి సినిమాలతో పాటు తపస్సు అనేటువంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని తను చేయడం జరిగింది. సో మా డైరెక్టర్, మా టీమ్ లీడర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి భరత్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. నేను చాలాసార్లు మాట్లాడాను ఈ సినిమా గురించి, అందుకే నేను కొంచెం దూరంగా ఉంచున్నాను. జస్టిస్ గారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు షో చూశారు కాబట్టి అడితేగా నా అన్నం పెట్టదంటారు అమ్మ, అడిగినా పెట్టడం లేదు గవర్నమెంట్. అప్పుడు దెబ్బలాడాలి, తిరగబడాలి, అదే మా సినిమా. మాకు రెండే రెండు ముక్కలు, ఒకటి వైద్యం, విద్య, ఇవి రెండు అందరికీ సమానంగా పద్ధతిగా అందాలన్నదే మా కోరిక. అది ఇంతకుముందు ఉండేది, రాను రాను ఈ కార్పొరేట్ విధానాల పైకి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పడం మూలాన దానివల్ల ఎన్నో అరిష్టాలు, ఎన్నో అనర్థాలు. ఈరోజు 23 మంది సువిద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, న్యూస్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, దాని గురించి స్పందించే వాళ్ళు ఎవరు లేరు. ఏదో మాలాంటి వాళ్ళు ఒకరిద్దరం స్పందిస్తే అది అయ్యేది కాదు. ఈ సినిమా అందుకే తీసింది. శ్రీధర్రాజు గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది డబ్బుతో ముడిపడిన విషయం. ఇదో 1,000 2,000తోనో చేసేది కాదు, ఇది కొన్ని లక్షలతో కోట్లతో కూడుకున్న పని. అంత డబ్బు వెచ్చించి ఆయన అక్కడ సైకాటిక్ డాక్టర్, ఆయన ఆ జాబు కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఒక చెప్పి దీనికోసం కృషి చేస్తూ ఎంతో కొంత మనం సొసైటీకి చేయాలి. చేస్తే అది ఏ కొద్ది మంది స్పందించినా కొంచెం మార్పులు వస్తాయి. మనకెవరితో శత్రుత్వం లేదు, ఏ పార్టీతో విరోధం లేదు. మన సిస్టంలోనే కొంత చేంజ్ చేయాలనేది మా ఉద్దేశం. అది నాకు చెప్పడం వలన నేను నా సాయశక్తుల శ్రమించి వారికి నేను కోఆపరేట్ చేశాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మాకంటే ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ చూశారు, వాళ్ళ వాళ్ళ స్పందన మీరు విన్నారు. డెఫినెట్గా ఇది మీరు కూడా సహకరించి, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు సహకరించి జనంలోకి తీసుకెళ్తే, ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇది 2వ వారం, ఫస్ట్ వీక్ కొంచెం భయపెట్టింది, 2వ వారంకి వచ్చేసరికి అన్ని చోట్ల బాగుంది. వైజాగ్ కానీ, వైజాగ్ 30,000 ఉంది ఈరోజు కలెక్షన్. అంటే డబ్బులు ముఖ్యమా అని అడిగితే డబ్బులు మాకు ముఖ్యం కాదు, కానీ సినిమా నడవడానికి డబ్బు కావాలి కదా. తీశారు, కోట్లు పెట్టి తీశారు. ఈరోజు ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. నాకే జాలేస్తుంది, ఎందుకు అవసరం అనిపిస్తుంది. ఎవరి కోసం ఉద్ధరించి, ఎవరినో ప్రజల్ని ఇచ్చేయడం కోసం మేము ఆయన అంత కష్టపడాలా? దాన్ని చూసి మేము ఎందుకు, మాకు భయం వస్తుంది సినిమా తీయాలంటే. ఏంటి సినిమా తీయాలంటే ఇంత కష్టపడాలా? థియేటర్లు ఇవ్వరా? 2వ ఫస్ట్ వీక్ మాకు థియేటర్లు ఇవ్వలేదు ఊళ్ళో, సిటీలో. 2వ వారానికి ఒక్క థియేటర్ దొరికింది, మళ్ళీ 3వ వారానికి మేము సప్తగిరి పెట్టుకున్నాం. ఏంటండి ఈ దరిద్రం? మంచి చెప్దామంటే కూడా చెప్పనివ్వటం లేదు.
ఇవన్నీ ఎక్కువ మాట్లాడినట్టున్నా అందుకే నేను దూరంగా ఉంచున్నాను. నాకు అందుకే నచ్చక మనం అంటే ఏమి చేయలేమా ఒక్కసారి మీరు ఆలోచించి దానికి మీరు స్పందిస్తే డెఫినెట్గా చేయగలమనే ధైర్యం మాకు వస్తుంది. థ్యాంక్ యూ. భరత్ గారు అంటున్నారు కానీ మొన్న వచ్చినటువంటి అవెంజర్స్ సినిమా దెబ్బకు దాదాపు 6 సినిమాలు భూస్థాపితం అయిపోయినాయి, అవి చరిత్రలు లేకుండా పోయినాయి. ఈరోజు మా అదృష్టం కొద్దీ ప్రేక్షక మహాశయులు మేము నాన్ ఏసీ డబ్బా థియేటర్లలో వేసినా కానీ వాటిలో మంచి కలెక్షన్ ఇచ్చి ఈరోజు మేము ధైర్యంగా పెద్ద థియేటర్లోకి రావడానికి ఈ ప్రేక్షక మహాశయులే మమ్మల్ని భుజాల మీద మోసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, భరత్ గారికి ముఖ్యంగా. ఎందుకంటే మాస్ ఏ అన్ఎడ్యుకేటెడ్ ఒక లేబర్ శ్రామిక వర్గానికి చెందినటువంటి ఏ ఒక్కరు చూసినా కానీ ఈజీగా అర్థమయ్యేటువంటి భాష సినిమా. ఆ సినిమాను అటు ఒక ప్రొఫెసర్ ఇంటలెక్చువల్ నుండి ఒక రీసెర్చ్ స్కాలర్ నుండి ఒక శ్రామికుడు చూసినా కానీ ఒక కనీస మానవుడు చూసినా కానీ దీన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా ఆకట్టుకునే విధంగా నిర్మించడం అనేటువంటిది అది భరత్ గారికే సాధ్యమైంది ఇండస్ట్రీలో. ఇంకా నేను తనకు వేరే రీప్లేస్ ఉంటుందని నేను అనుకోను. అంత గొప్ప డైరెక్టర్ మాకు దొరికినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 2వ వారం ఇది, 3వ వారం సప్తగిరి, ఇంకా ఒక 50 స్క్రీన్స్ మాకు వాళ్ళందరూ వాళ్ళే మా దగ్గరికి వస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇండస్ట్రీలో చాలా అపోహలు ఉంటాయి టాకీసులు దొరకవని. నాకు దొరకనంత మాత్రం నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఒక్క థియేటర్లో వేసి శంకరాభరణం లాంటి సినిమా కానీ అటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. మొన్న బిచ్చగాడు సినిమా కూడా మామూలుగా స్టార్ట్ అయ్యి కలెక్షన్స్తో సూపర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. అట్లాగే నేను కూడా ఎంతో ధైర్యంగా మా ప్రేక్షకుల మీద నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఇంకెవరైనా సార్, ఉప్పల్లో ఒక మా స్కూల్ నడుపుతున్నటువంటి మిత్రుడు, మన సినిమాలో భాగం, ఎప్పుడు మేము సినిమా మొదలుపెట్టినప్పటి నుండి మాతో సన్నిహితంగా ఉంటూ మాకు అన్ని విధాల సహాయం చేస్తున్నటువంటి మిత్రుని మాట్లాడాల్సింది. ఈ సినిమా గురించి చెప్పేదానికంటే ఎక్కువే ప్రజలు చూస్తేనే తెలుస్తుంది. దాన్ని సొంతగా మనం అందరం చూసి దీని సినిమాను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సీన్ గారు, థ్యాంక్స్ అండి.